ఇక రవీంద్ర భారతిలో ప్రజాకవి కాళోజీ నారాయణరావు జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో పలువురు నేతలు ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాళోజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ప్రజల సమస్యలను తన గొడవగా కవి కాళోజీ ప్రకటించుకున్నారని గుర్తు చేసుకున్నారు. నారాయణరావు గారి 103వ జయంతి ఉత్సవాలను రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు తెలంగాణ యావత్తు తెలంగాణలో జరుపుతూ ఉంది. అదేవిధంగా మనం కూడా నారాయణరావు గారిని యాద్ చేసుకోవడము అని అంటే మనల్ని మనం జ్ఞాపకం చేసుకోవడం. కాళోజీ గారు అని అంటే జనంలో ఆయనంటేనే జనం, ప్రజల సమస్యలనే తన గొడవగా ప్రకటించుకున్నటువంటి వాడు కాళోజీరావు నారాయణరావు గారు. భాషా దినోత్సవం రోజున కాళోజీరావు గారి జయంతి రోజున ఇంకొక ప్రజల సమస్యలను ప్రతిరోజు ప్రజల దృష్టికి తీసుకొస్తున్నటువంటి కవికి సన్మానించటం, ఆయన పేరు మీద వారిని సన్మానించటం అంటే నిజంగా రేపొద్దున జరిగేటటువంటి కవులకు సన్మాని